జయచంద్రుడు ఏడవ భాగం ఏమైంది ఏమైనా తగిలిందా అని జయచంద్రుడు అడిగాడు ఆమె చిన్నగా నవ్వింది ఆ నవ్వు అతని గుండెల్లో వెయ్యి జ్యోతులు వెలిగించింది ఏదో చూసి గుర్రం బెదిరింది కింద పడిపోయాను అని ఆమె అన్నది దెబ్బ తగిలిందా అని జయచంద్రుడు అడిగాడు లేదని తల ఊపి లేవబోయింది కానీ లేవలేకపోయింది జయచంద్రుడు మోకాళ్ల మీదకు వంగి ఆమె రెండు భుజాలు పట్టుకొని లేవదీశాడు ఆమె అతని గుండెల మీద తలవాల్చింది అతని భుజం మీద చెయ్యి వేసింది అతని కళ్ళలోకి చూసింది జయచంద్రుడికి పర్వత శిఖరం ఎక్కినట్లయింది వెన్నెల తనలో వెలిగినట్లయింది ఆవేశం లేదు మత్తు లేదు ఒక రకమైన విచిత్రమైన అనుభూతి కలిగింది భగవంతుడిలో లీనమైనట్లనిపించింది అదేనేమో ప్రేమ అంటే అని తనలో తాననుకున్నాడు ఎవరు వాళ్ళు ఏం జరిగింది అని జయచంద్రుడు అడిగాడు తర్వాత చెబుతాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఆమె అన్నది తడిగా ఉన్న ఆమె పెదవుల మెరుపుకి అతని కళ్ళు జిగేలు మన్నాయి వాటిని తన పెదవులతో స్పృశించాలనిపించింది కానీ ఆవేశం అణుచుకున్నాడు ఇద్దరు గుర్రాలెక్కారు ఆమె దారి చూపించింది అతను వెనకే వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న భవనం కనిపించింది ఆమె గుర్రం దిగింది తను గుర్రం దిగి ఆమె వెంట వెళ్ళాడు ఆ భవనం ముందు ఒక భటుడు కాపలా ఉన్నాడు అతను ఆమెను చూసి మోకరించాడు ఆమె లోపలకు దారితీసింది ఆమె లోపలికి వెళ్ళి ఓ గదిలో ఆగి వెనక్కు తిరిగి జయచంద్రుణ్ణి చూసి చిన్నగా నవ్వి పాన్పు దగ్గరకు వెళ్ళి ఒయ్యారంగా పడుకొని అతన్ని కూర్చోమని సైగ చేసింది అతను ఆమె పాదాల వద్ద మోకాళ్ల మీద కూర్చున్నాడు ఆమె ఎవరో రాజకన్య తను ఓ సామాన్యుడనే చిన్నతనం అతన్ని వదల్లేదు నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు నా మానాన్ని కాపాడావు నీ పరాక్రమం చూసిన నా కళ్ళు ఎంత ఆనందించాయో నీలాంటి వీరుడి అండ నాకుంటే అని ఆమె నిట్టూరుస్తూ అన్నది జయచంద్రుడు తలవంచి దేవి నా కత్తి మీది అంటూ తన కత్తి ఆమె పాదాల ముందు ఉంచాడు ఆమె చెయ్యెత్తి ఆ కత్తిని తోసేసి నీ కత్తి చక్రవర్తి చంద్రగుప్తుడిదేమో అని అన్నది జయచంద్రుడికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు సందేహించాడు నా కథ చెబుతాను విను నీ కత్తి ఎవరికి అంకితం చేసేది ఆ తర్వాత నిర్ణయించు నేను ఒక రాజకుమార్తెను అని ఆమె తన కథ చెప్పడం ప్రారంభించింది నా పేరు చిత్రలేఖ నాది భాగ్యవంతమైన లవంగీ దేశం పాడి పంటలు సమృద్ధిగా ఉన్న దేశం బంగారం గనులున్నాయి ప్రాంత దేశం కావడం వల్ల విదేశాలతో వ్యాపారం సాగేది నా దేశంలో ముష్టివాళ్లు లేరు కడుపు నిండా లేని వాళ్ళూ లేరు నిరుద్యోగులు లేరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా తృప్తితో వికసిస్తున్న నవ్వు మొహాలు కనిపిస్తాయి మా దేశం ఇంతగా అభివృద్ధి కావడానికి కారకుడు ముప్పై ఏళ్లు రాజ్యపాలన చేసిన మా తండ్రి రాజు ప్రజల ప్రతినిధి ప్రజల సుఖదుఖాలకు కష్ట నష్టాలకు రాజు బాధ్యుడు పాలకులు పాలితులు కలిసి కృషి చేస్తే తిండికి బట్టకి కరువుండదనే విశ్వాసంతో అహోరాత్రులు రాజ్యపాలనలోనే నిమగ్నుడై నిర్విరామంగా కృషి చేశాడు మా తండ్రి పరదేశీయులు వచ్చి మా దేశంలో సమానత సంపద సమృద్ధి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి వాళ్ల దేశాలకు తిరిగి వెళ్ళి చిలవలు పలవలు కల్పించి చెప్పేవారు చుట్టుపక్కల రాజ్యాల వారికి కళ్ళు కుట్టాయి అంతేకాదు పక్కనున్న లవంగీ దేశ ప్రజల స్థితితో తమ దుస్థితి పోల్చి చూసుకునేవారు ఆయా దేశ ప్రజలు అసహనం అసంతృప్తి పెరిగిపోయాయి చుట్టుపక్కల దేశాల ప్రజలలో అసహనం అసంతృప్తి పెరిగిపోయాయి ఇలా జరుగుతుందని మా తండ్రిగారికి తెలుసు అందుకే బలమైన కాపలా కాయించేవారు ఓడలు నిర్మించి సముద్ర తీరాన్ని కాపలా కాయించేవారు ఒకటి రెండు దేశాలు ఏదో వంకతో మా దేశం మీద యుద్ధం ప్రకటించి దాడి చేశాయి కానీ వారికి పరాజయం తప్పలేదు మా తండ్రిగారు దూరదృష్టితో ఇటువంటి చిక్కులు ఎదురు మా మా తండ్రిగారి దురదృష్టమో లవంగీ దేశ దురదృష్టమో మా తండ్రి గారికి పుత్ర సంతానం లేదు మా అమ్మ నోచిన నోములకు అంతులేదు మా తండ్రిగారు చేసిన దానాలకి కట్టించిన దేవాలయాలకి లెక్కలేదు కానీ పరమాత్ముడు కనికరించలేదు నా తల్లిదండ్రులకు నేనొక్కతినే సంతానం నాకు కత్తి యుద్ధం నేర్పించాలని రాజ్యపాలనలో తరఫీదు ఇవ్వాలని అవసరమైతే నేనే స్వయంగా సేనలను యుద్ధభూమికి తరలించుకొని వెళ్లే ధైర్య సాహసాలు నాకు ఉండాలని మా తండ్రిగారు ఉద్దేశించారు కానీ మా అమ్మ అడ్డుపడింది వీణ తీగలను మీటవలసిన వేళ్లతో కత్తి పట్టుకోవడమేమిటి మెత్తని పట్టు దుస్తులు ధరించవలసిన నా ఒంటిమీద ఇనుప కవచాలేమిటి పల్లకీలో తెరవనక నుంచి చల్లగాలి అనుభవించవలసిన నేను గుర్రమెక్కి దుమ్ములో ఎండలో స్వారీ చేయడమేమిటి అని తను అభ్యంతరం చెప్పింది తనకు కొడుకు పుడతాడని లమంగీ దేశానికి రాజపుత్రుణ్ణి భగవంతుడు ప్రసాదిస్తాడని నమ్ముకున్నది నా తండ్రికి నా తల్లికి జరిగిన ఈ సంఘర్షణలో చిక్కుకొని నేను రెంటికీ చెడ్డాను గుర్రపు స్వారీ నేర్చుకున్నాను కత్తి తిప్పడంలో కొద్దిగా తర్ఫీదు పొందాను రాజ్యపాలన గురించి మిడిమిడి జ్ఞానం సంపాదించాను అంతే కానీ దేవాలయానికి కూడా పల్లకీలో వెళ్లేదాన్ని అంగరక్షకులు లేనిదే ఉద్యానవనంలోకి కూడా వెళ్ళనిచ్చేది కాదు మా అమ్మ సామాన్య రాజకుమార్తెలలాగా అంతఃపురంలో విలాసాలతో వినోదాలతో కాలం గడపలేదు రాజకుమారుల మల్లే వేటకి యుద్ధానికి వెళ్ళలేదు రాజసభలో సింహాసనం మీద కూర్చోలేదు పరదా వెనక ముఖము దాచుకోనూ లేదు ఇలా కొంతకాలానికి మా తండ్రిగారు మరణించారు ఆ దుఃఖంతో నెల రోజుల లోపున నా తల్లి శుష్కించి శుష్కించి ప్రాణం విడిచింది లవంగీ దేశానికి రాజులేడు దేశ సింహాసనాన్ని మొట్టమొదటిగా ఒక స్త్రీ ఆక్రమించింది ఆ స్త్రీని నేను లవంగీ దేశ స్వాతంత్రాన్ని కాపాడతామని సైనికులు సైనికాధిపతులు ప్రభుత్వ ఉద్యోగులు మంత్రులు వాగ్దానాలిచ్చారు నాకండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆ ధైర్యంతో రాజ్యపాలన బాధ్యత వహించాను కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు మనుష్యులందరూ వాళ్ళు కారు మా తండ్రి గారి పాలనలో దేశం మీదకు దాడికి వచ్చి అపజయం పొందిన చుట్టుపక్కల రాజ్యాధిపతులు అవకాశం కోసం కాచుకున్నారు వ్యాపారం కోసమో దేశాన్ని చూడడానికో పరదేశీయులు దేశానికి తరచూ వచ్చేవారు గూఢచారులు ప్రచన్నంగా వారితో కలిసి మా దేశంలోకి వస్తున్నారని చాలా కాలం వరకు నాకు తెలియలేదు తెలిసేటప్పటికీ చాలా ఆలస్యమైపోయింది ఒక స్త్రీచేత రాజ్యం పాలింపబడమేమిటి దేశ ప్రజలకు అది అవమానం కాదా రాజుకి పుత్ర సంతానం లేకపోతే మరెవర్నైనా రాజుగా చేయాలి లేదా రాచరికాన్నే నిర్మూలించి ప్రజా ప్రాతినిధ్యంతో ప్రజలే రాజ్యాన్ని పాలించాలి అని ప్రచారం ప్రారంభమైంది శత్రుదేశాల గూఢచారులు ఇలా ప్రచారం ప్రారంభం సాగిస్తున్నారని తెలిసింది వీలైనంతవరకు వాళ్లను పట్టుకొని శిక్షించాను కానీ అప్పటికే ప్రజలలో స్త్రీ పాలించడమేమిటన్న ఆత్మాభిమానం రగుల్కొన్నది దానికి తోడు నా మేనత్త కొడుకు నిరంజన రాజు లవంగీ దేశాన్ని కబళించాలని చూస్తున్నాడు లవంగీ దేశాన్ని తన దేశంతో ఐక్యం చేసి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని ఆశపడ్డాడు చుట్టపు చూపుగా మా దేశానికి వచ్చి మా సైనిక అధికారులకు కొంతమందికి లంచాలిచ్చి ఇంకా ఇస్తానని ఆశ చూపించి తిరుగుబాటుకి కుట్ర చేశాడు దేశంలో రెండు వర్గాలు తయారయ్యాయి ఒక వర్గానికి నాలో విశ్వాసమున్నది నాకండగా నిల్చున్నారు రెండో వర్గం వారు స్త్రీచేత పాలించబడడానికి ప్రతిఘటన చూపారు నిరంజన రాజుని వివాహం చేసుకొని అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టమని అలజడి ప్రారంభించారు ఆ అలజడిలో ప్రజలు తమ ధర్మం మరచిపోయారు ఈ అదను చూసుకొని బందిపోటు దొంగలు విచ్చలవిడిగా దోపిడీలు చేయటం ప్రారంభించారు పల్లెలలో ప్రజల స్థితి మారిపోయింది పంటలు పండిస్తే అవి వారికి దక్కడం లేదు ఎవరి ప్రాణానికి రక్షణ లేదు సైనిక అధికారులు కావాలని ఆ బందిపోటు దొంగలను పట్టుకునేందుకు తోడ్పడమూ లేదు స్త్రీ రాజ్యపాలన చేస్తే ఇలాగే ఉంటుందని ప్రజలు తెలుసుకొని నా పాలన నశించాలని పన్నాగం పన్నారు రాజును వివాహం చేసుకోమని ఒత్తిడి చేయడం ఎక్కువైంది సైన్యాలను సరిహద్దు ప్రాంతాల్లో నిలిపి నిరంజనరాజు దూతను పంపాడు తనన్ను వివాహం చేసుకోమని చేసుకోకపోతే సైన్యంతో వచ్చి రాజ్యాన్ని వశం చేసుకుంటానని సూచిస్తూ కబురు చేశాడు చిత్రలేఖ పాన్పు మీద నుంచి లేచింది నెమ్మదిగా వెళ్లి కిటికీ దగ్గర నిల్చున్నది జయచంద్రుడికి ఆమె మొహం కనిపించడం లేదు తర్వాత ఒక రోజు మొత్తం యోచించాను నాలో నేను తరకించుకున్నాను చివరికి నిరాకరించాను అని చిత్రలేఖ అన్నది ఎందుకు ఆయన నీ మేనత్త కొడుకేగా రాజు సమాన హోదా గలవాడు అని జయచంద్రుడన్నాడు రాజు అని చిత్రలేఖ వెక్కిరింపుగా నవ్వింది రాజంటే తల తలమీద కిరీటం ఉన్నవాడా సింహాసనం మీద కూర్చున్నవాడా కాడు రాజ్యంలోని ప్రజల క్షేమాన్ని కోరేవాడు రాజు నిరంజనుడు రాజు కాడు అసలు మనిషే కాడు రాక్షసుడు అని కాసేపు మౌనంగా ఉండిపోయింది ఒక నిట్టూర్పు వదిలి తిరిగి వచ్చి పాన్పు చివర కూర్చొని చిన్నప్పటి ఆ సంఘటన నాకింకా కళ్లకు కట్టినట్లు జ్ఞాపకమున్నది నేను నిరంజన్ ఉద్యానవనంలో ఆడుకునేవాళ్లం రోజున అతను అప్పుడతనికి పదేళ్ళనుకుంటా మొక్కల మీద వాలిన సీతాకోక చిలుకల్ని కొన్నిటిని పట్టుకున్నాడు వాటిని సూదితో దారానికి గుచ్చి గిరగిరా తిప్పడం ప్రారంభించాడు ఎందుకు వాటిని హింస పెడతావు అని నేనడిగితే వాటికి బాధ ఉంటుందా ఉంటే ఏడవవేం ఏడిస్తే వినాలనున్నది అందుకే బాధపెడుతున్నాను ఎవరన్నా ఏడిస్తే నాకు చాలా బాగుంటుంది అని నిరంజనుడన్నాడు ఆ రోజునుంచే అతని మీద అసహ్యం కలిగింది నిరంజనుడు పెద్దవాడయ్యాడు తండ్రి మరణాంతరం సింహాసనమెక్కాడు అతడు రాజ్యాధికారానికి వచ్చిన నాటి నుంచి అతని దేశ ప్రజల కష్టాలు వర్ణించి చెప్పలేను అధికంగా పన్నులు విధించాడు పన్నులు కట్టలేని ప్రజలు ఏడిస్తే సైన్యంతో వెళ్ళి పల్లెలను కొల్లగొట్టి ఖజానా నింపేవాడు కంటికి ఇంపుగా సొంపుగా ఉండే స్త్రీ కనిపిస్తే ఎత్తుకు వచ్చి అంతఃపురంలో దాచేవాడు వివాహితురాలు కన్య వితంతువు అనే విచక్షణ అతనికి లేదు నిరంజన్ ఎత్తుకుపోయి అనుభవించి పీల్చి చేసి వదిలిన స్త్రీలు ఎందరో తిరిగి ఇంటికి వచ్చి భర్తల మొహాలు చూడలేక నూతుల్లోనో గోతుల్లోనో దూకి ఆత్మార్పణ చేసుకునేవాళ్ళు ఆ తల్లుల పిల్లల స్థితి తలుచుకుంటే అబ్బా గుండెలు పగిలిపోతాయి మానం కోల్పోయిన కన్యలు వెలుగు చూడలేక ఉరిపోసుకొని చచ్చేవారు నిరంజనుడికి నీతి లేదు నిరంజనుడికి హృదయం లేదు నిరంజనుడిలో మానవత్వం లేదు తన సుఖము తన భోగమే అతనికి కావాల్సింది రాజు ఎలాంటి వాడైతే రాజోద్యోగులు కూడా అలాంటి వాళ్లే అవుతారు ఆ దేశంలో ప్రాణానికి మానానికి విలువ లేకుండా పోయింది ఆస్తి పాస్తులకి రక్షణ లేదు నిరంజనుడు రాజుకాడు బందిపోటు దొంగ ఒక రాక్షసుడు అతన్ని ఎలా వివాహం చేసుకుంటాను చిత్రలేఖ ఆవేశంతో ఉద్వేగంతో ఈ మాటలంటుంటే ఆమె మొహం ఎర్రనైంది ఆమె కళ్ళు నిప్పు కణాల్లా జేవురించాయి పెదవులు వణికాయి ఆవేశాన్ని అణుచుకుంటూ ముని పళ్లతో పెదవులను కొరికి పట్టుకున్నది చేతి వేళ్లు నలుపుకున్నది ఇక ఏం చేయాలి నిరాకరిస్తే నిరంజనుడు దేశం మీదకు దాడికి వస్తాడు అందుకు సిద్ధంగా ఉన్నాడు సైన్యాలతో ఆ దుర్మార్గుడు దాడికి వస్తే నా సైన్యంలో ఎంతమంది నా అండ నిలుస్తారో ఎంతమంది శత్రువులతో చేరుతారో తెలియదు నా ప్రాణాన్ని గురించి భయపడలేదు కానీ ప్రజలకు కలగబోయే ఇక్కట్లు తలుచుకుంటే నా ఒళ్ళు జల్లుమన్నది లవంగీ దేశంలో దేనికి రక్షణ ఉండదు ఏ మనిషికి ఆత్మగౌరవం ఉండదు ఏ ప్రాణికి శాంతి ఉండదు పిచ్చి కుక్కలను క్రూర మృగాలను దేశం మీద వదిలినట్లవుతుంది నా పట్ల విశ్వాసమున్న పెద్దలతో ఈ విషయం చర్చించాను చివరికి అని చిత్రలేఖ ఆగిపోయింది ఆమె గొంతు వణికింది జయచంద్రుడు ఆమె ఏం చెప్పబోతున్నదో అనే ఆతృతతో ఆ చివరికి అని అన్నాడు ఇంకా ఉంది